வாசனை. சேகர் போத்தனே வெளுத்தனம் చెప్పుకున్నాం కదా, சேகர் తోళ్ళం ఎలా పోగొట్టుకోవాలి? ఈ దేహం నేను కాదు, నేను అన్నది చీకటి. ఈ దేహం నేను కాదు అంటే చీకటిని తొలగించినట్టు. అంటే దేహం నేను కాదు, ఇంకేంటి? దేవుడు నువ్వు, నేను దేవుడిని. దేహం నేను కాదు, మనలో ఉన్న పరమాత్మ అందరిలో ఉన్నదే, అంతగా ఉన్నదే. ఎవరి దేహాలు కూడా మనకు లేదు, అందరిలో ఉన్న చైతన్యాన్ని మనం చూడగలుగుతున్నాం. నేనే అంత అండపిండ బ్రహ్మాండంత నేనే, నేను ఏం చూడటం లేదు. ఆ దర్శనం వల్ల నాకు ఇంత హాయిగా ఉండగలుగుతున్నాను, ఎందుకంటే అంత తేజస్మయం మన మాట చేత. ఏది చేసినా బ్రహ్మంలోనే జరుగుతుంది, బ్రహ్మే కదా అనంతంగా ఉంది. అన్ని లోకాలు బ్రహ్మే, అంతటా బ్రహ్మే, బ్రహ్మం కాంది ఏముంది? అందుగురించి ఆ బ్రహ్మే అన్నీ చేసుకుంటుంది మనకెందుకు? మరి స్వయం ప్రకాశం, స్వస్వరూపానందం, ప్రతిబింబం. ప్రతిబింబం అంటే ఏంటి? నువ్వు బ్రహ్మను. సత్సంగం ద్వారా మన స్వస్వరూపానందంతో మనం ఉండగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. అద్దంలో ఎలాగైతే మనల్ని మనం చూసుకుంటామో ప్రతిబింబితనా లేదా? ఉట్టప్పుడు అద్దమే ఉంది, ఉట్టప్పుడు ఈ తెరే ఉంది. మనం బ్రహ్మంగా చూస్తున్నాం కాబట్టి బ్రహ్మం తెరగానే అంతం. ప్రతి దాన్ని ప్రతిబింబించడం స్వస్వరూపానందం. నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకున్నావు, ఇంకెంతకన్నా ఏముందమ్మా? స్వరూపాన్ని తెలుసుకోవటమే పరమాత్మ తత్వం అంటే. ఇంకా అవన్నీ ఒక్కటే, పేర్లు మార్పు తప్పించి పర్యాయ పదాలు రకరకాలుగా ఉంటాయి. ఎవరు ఏ భాషలో ఎన్ని అనుకున్నా ఆఖరి నిర్మాణం ఏదైనా బ్రహ్మమే. సో బ్రహ్మం కాదు, రెండోది లేదు, ఉన్నది ఒక్కటే. మాయ అనేది లేదు, మామూలుడికి మాయ, మామూలుడికి అసలు మాయే తెలియదు, మామూలుగా ఉంటాడు. కోమంత తత్వ విచారణ మొదలెట్టినోడికి మాయ ఏంటంటే తెలుసు. బ్రహ్మతత్వ విచారణ అభ్యాసంలోకి వచ్చినోడు దేహం నేను కాదంటే, నేను కాకపోతే ఇంకెవరున్నారు? మరి అన్నీ తిన్నాయి, అరుగుతున్నాయి, ఉంటున్నాం, చూస్తున్నాం, ఇవన్నీ ఎవరు చెప్తున్నారు అని తత్వ విచారణలో ఓహో మనలో ఆధారభూతుడు ఉన్నాడే, సాక్షిభూతుడు ఆడే అనమాట అని మనకే తెలుస్తుంది. అసలు ఇంత మ్యాజిక్ అంటే ఇంత తేలికైంది అందట్లేదంటే ఇంకేమనుకోవాలి? ఇంతకన్నా మిగిలిన అన్నీ కష్టమే, ఏమీ లేదు దీంట్లో. దేహం నేను కాదు, నేను చైతన్యం. సో ఇంత తేలిక, దేహాన్ని నేను కాదు, నాలో దేవుడు ఉన్నాడు, ఎంత తేలికే. ఆడను పెట్టే కదా దేహం, మరి శ్మశానానికి వెళ్తాను కదా, తల్లి గర్భం నుంచి వచ్చాను, బీజరూపంగా వచ్చి అదే శిశువు అయ్యి పెద్దోడు అయ్యి మళ్ళీ మనం ఏమో అన్నాళ్ళు ఆయిద్దాయి ఉంటే అన్నాళ్ళు పెద్దోళ్ళే అవ్వాలని రూలే వెళ్ళేది. ఎప్పుడు మనం ప్రయాణం ఎవరు చేసుకున్నదే జరుగుతుంది. ఎంత ఆశ్చర్యం, ఇటువంటి మానవ జన్మలో స్వస్వరూపంగా ఉండగలుగుతున్నాం. ఇటువంటి మానవ జన్మను తెచ్చుకున్నాం మనం, మానవ జీవులు. అన్ని జీవుల్లాగే మనం తిన్నాం ఉంటున్నాం, అన్ని సంసారాన్ని మామూలుగానే ఉంది, కానీ జీవన్ముక్త స్థితిని అందుకోగలుగుతున్నాం అంటే స్వస్వరూపానందాన్ని ఎలా అందుకోగలుగుతాం? తన యొక్క స్థితిని తాను తెలుసుకుని, అంటే నా స్థితి ఏంటి, నేను బ్రహ్మాను, బ్రహ్మానుభవంతో ఉంటున్నాను, బ్రహ్మే స్థితి అందుతాను. జీవ బ్రహ్మ యొక్క స్థితి అంటే వేరుగా పేర్లు ఏమీ లేదు, ఆత్మ సాక్షాత్కారం అంటారు. బ్రహ్మ సాక్షాత్కారం అన్నా ఏమీ లేదు మనం గమనింపులో ఉండి. ఇప్పుడు ఆ మామ ఆత్మ సాక్షాత్కారమే కదా, ఆవిడ దేహభావన వీడారు, బ్రహ్మంగా మిగిలేదు, అదే సాక్షాత్కారం. ఇక్కడ ఏదో బొమ్మ కూర్చోదు భావనలో, ఆవిడ ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం ఉన్నారు లేదా? ఇంకేంటి, దేహభావన వేటమే అనుభవంతా ఉండి కొలిది మనస్సు రాహిత్యం అవుతుంది, దాన్నే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కరించడం అంటే సాక్షిగా ఉండే దాన్ని నువ్వు గుర్తుంచు, సాక్షాత్కరింపు చేసుకో. 24 గంటల అదే పనిలో ఉంటే సాక్షాత్కారం. నాలో బ్రహ్మ ఉంది అని అనుకుంటున్నానే అదే సాక్షాత్కారం. అనుభవించి దేహభావన వీడి పరమాత్మ మిగులుతున్నాం కాబట్టి సాక్షాత్కరించుకోగలుగుతాం. అది అందుగురించే మనకు గతం గొడవ లేవు, రాబోయే గొడవ లేదు, ఇప్పుడు గొడవ లేదు. మూడు అవస్థలనే అతీతంగా మనం ఉంటున్నాం. త్రిగుణాలు, రజోగుణం లేదు, సత్వగుణం లేదు, తమగుణం లేదు, మూడు గుణాలకే అతీతంగా ఉంటాం మనం. బ్రహ్మాను
ఏదొచ్చినా బ్రహ్మే మనకెందుకు, ఎలా మాట్లాడినా బ్రహ్మే, ఎవరు ఎన్ని అనుకున్నా బ్రహ్మే, వాళ్ళెవరో మనమే కదా అనేది. వాళ్ళు ఎవరో కాదమ్మా, తెలియక వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టారు, వాళ్ళు పని చేయించుతున్నారు వీళ్ళు పని చేయించు, ఎవరో కాదు, నువ్వే అంత ఉన్నది, నువ్వే నువ్వే అనంతంగా ఉన్నావు, నీలోనే అన్నీ జరుగుతున్నాయి, నువ్వు తప్పించి రెండోది. ఇదే మీరు యోగవాసిష్టాలు చదవండి, అనేక పుస్తకాలు శాస్త్రాలు ఎన్ని చదివినాయి, ఎంతమంది మహాత్ములు చెప్పినా ఇదే చెబుతారు. నా అభిప్రాయం దాన్ని అందంగా చెబుతారు, నాకు రాదు అనుభవంగా అనుభవిస్తాం అలవాటు కాబట్టి ఈజీగా నాకు తెలుగు భాషలో మిమ్మల్ని కొట్టినట్టు తిట్టినట్టు చెప్పడం, అందంగా నాకు చెప్పడం రాదు, బ్రహ్మాత్మంగా